హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ డిసెంబర్ పదహారు ఆ రోజున భారత్ విజయ్ దివాస్గా జరుపుకుంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో డిసెంబర్ పదహారున పాకిస్తాన్ సైన్యం భారత్ ముందు లొంగిపోవడంతో పదమూడు రోజుల పాటు జరిగిన యుద్ధం ముగిసింది బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన ఈ చారిత్రక యుద్ధంలో తూర్పు కమాండ్ స్టాఫ్ ఆఫీసర్ మేజర్ జనరల్ జేఎఫ్ఆర్ జాకబ్ కీలక పాత్ర పోషించారు అప్పటి భారత్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షామ్ మానేక్ షా పాకిస్తాన్ ను లొంగిపోయేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మేజర్ జనరల్ జాకబ్ కు ఢాకా పంపించారు డిసెంబర్ పదహారున పాకిస్తాన్ జనరల్ నియాజీతో పాటు దాదాపు తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు జనరల్ నియాజీతో మాట్లాడిన మేజర్ జనరల్ జాకబ్ లొంగిపోయేందుకు ఆయన్ను ఒప్పించారు పంతొమ్మిది వందల ఒకటి ఆపరేషన్ గురించి రెండు పుస్తకాలు రాసిన జనరల్ జాకబ్ గోవా పంజాబ్ గవర్నర్గా కూడా పనిచేశారు కొన్నేళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం గురించి జాకబ్ను కొన్ని ప్రశ్నలు అడిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏప్రిల్లోనే భారత సైన్యం బంగ్లాదేశ్ కోసం ఏదైనా చేయాలని భారత రాజకీయ నాయకత్వం భావించిందని కానీ ఇండియన్ ఆర్మీ దానిని వ్యతిరేకించిందని చెబుతారు దీని వెనుక అసలు విషయం ఏంటో తెలుసుకుందాం ఏప్రిల్ మొదట్లో నాకు ఫోన్ చేసిన మాణిక్షా మీరు బంగ్లాదేశ్లోకి చొరబడేందుకు సిద్ధం కాండి ఎందుకంటే అక్కడ మనం వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు మన దగ్గర పర్వతాల డివిజన్ ఉంది వంతెల డివిజన్ లేదు మాన్సూన్ కూడా మొదలవుతుంది మన దగ్గర బంగ్లాదేశ్లోకి వెళ్ళడానికి సైనిక వ్యూహం మౌలిక సౌకర్యాలు లేవు అని వారికి చెప్పాలని నేను ప్రయత్నించాను మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఎరుకుపోతాం అందుకే నవంబర్ పదహైదు వరకు వాయిదా వేయండి అప్పటికి బహుశా నేల బాగా ఎండిపోవచ్చని నేను మానిక్ షాతో అన్నాను రాజధాని ఢాకాను స్వాధీనం చేసుకోవడానికి మానిక్ షా తన వ్యూహాల్లో చేర్చలేదని మీరు మీ ఆత్మకథలో రాశారు ఆ నిర్ణయం వెనుక కారణం ఏంటి మన యుద్ధంలో గెలవాలంటే ఢాకా స్వాధీనం చేసుకోవాల్సిందే అని నేను ఆయనతో అన్నాను ఎందుకంటే వ్యూహాత్మకంగా అది చాలా ముఖ్యం తూర్పు పాకిస్తాన్ అది ఒక విధంగా భౌగోళికంగా గుండెకాయ లాంటిది దాని వెనుక కారణం ఏంటో నాకు తెలియదు మీరు కుల్నా చెట్గావ్ స్వాధీనం చేసుకోవాలని మాత్రమే నాకు ఆదేశాలు అందాయి నేను ఆయనతో చాలాసేపు చర్చించాను కుల్నా మామూలు ఓడరేవు కాదు అని వాదించాను ఆయన సాయంత్రం మనం కుల్నా చిట్గావ్ను ఆక్రమిస్తే డాకా దాని అంతటా అదే మన సొంతం అవుతుందని అన్నారు నేను ఎలా అని అడిగాను దానిపై మేము చాలాసేపు వాదించుకున్నాం చివరికి మాకు కుల్నా చెట్గావ్ ఆక్రమించాలని లిఖిత ఆదేశాలు వచ్చాయి పాకిస్తాన్ డిసెంబర్ మూడున భారత్ మీద దాడి చేయకపోయినా డిసెంబర్ నాలుగున మీరు వాళ్ళపై దాడి చేసుండేవారు అనేది నిజమేనా అది నిజమే నేను డిప్యూటీ ఆర్మీ చీఫ్ను కలిసిన డిసెంబర్ ఐదున దాడి చేయాలని నిర్ణయించాను కానీ మానిషా దానిని ఒకరోజు ముందుకు జరిపారు ఎందుకంటే నాలుగు ఆయన లక్కీ నంబర్ డిసెంబర్ ఐదున ఎంచుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని అడిగారు దానికి ఒకటే కారణం అప్పటికి మేము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం దాడి చేయడానికి మాకు మరింత సమయం అవసరం లేదు ఈ యుద్ధం జరిగినప్పుడు చైనా భారత్ మీద దాడి చేస్తుందని మానిషా అనుకునేవారా మీరు ఆయనకు చెప్పకుండానే చైనా సరిహద్దులోకి మూడు బ్రిగ్రేడ్లను బంగ్లాదేశ్ యుద్ధం కోసం తీసుకొచ్చేశారా అది తెలియగానే ఆయన ఎలా స్పందించారు పాకిస్తాన్ నగరాలను కాపాడుకోవాలనే వ్యూహంతో ఉన్నట్లు మాకు తెలిసింది దాంతో మేము వారిని బైపాస్ చేస్తూ ఢాకా వైపు ముందుకు కదిలాం డిసెంబర్ పదమూడున అమెరికా విమాన వాహన నౌక మలక్కా తీరంలోకి చేరుకోబోతోంది అప్పుడు మేము బైపాస్ చేస్తూ వచ్చిన నగరాలన్నీ స్వాధీనం చేసుకోవాలని నాకు మానిష్షా నుంచి మరోసారి ఆదేశాలు అందాయి ఆయన ఆ బీగ్రీలను మళ్ళీ చైనా సరిహద్దులకు వెళ్లాలని ఆదేశించారు ఆ నిర్ణయం నేను ఇందర్గిల్ కలిసి తీసుకున్నాం ఎందుకంటే డాకా ఆపరేషన్లో మాకు మరింత మంది సైనికులు కావాలి నేను భూటాన్లో మోహరించిన ఆరు డివిజన్లు ఉపయోగించాలని అనుకున్నాను కానీ మానిక్షా దానిని అనుమతి ఇవ్వలేదు దాంతో నేను సైనికులకు కిందికి తీసుకొచ్చాను కానీ ఆయనకు అది తెలిసిపోయింది తిరిగి వెళ్ళిపోవాలని ఆయన ఆదేశించినప్పటికీ మేము వారిని వెనక్కు పంపించలేదు డాకా వెళ్ళి పాకిస్తాన్ లొంగిపోయేందుకు ఏర్పాటు చేయండి అని మీకు మేనిక్ షా ఫోన్ చేశాక డిసెంబర్ పదహారున ఏం జరిగిందో చెబుతారా అని అడిగారు ఆయన ఫోన్ చేశాక నేను డాకా చేరుకున్నాను నన్ను తీసుకెళ్లడానికి పాకిస్తాన్ సైన్యం ఒక బిగ్రేడియర్ కార్ ఇచ్చి పంపించింది ముక్తివాయిని పాకిస్తాన్ సైన్యం మధ్య అప్పటికి యుద్ధం కొనసాగుతోంది బుల్లెట్ల శబ్దం వినిపిస్తోంది మా కారు ముందుకు కదలగానే సైనికులు దానిపై కాల్పులు జరిపారు అది పాకిస్తాన్ సైన్యం కారు కాబట్టి నేను వారికి తప్పుబట్టలేదు నేను కారు నుంచి ఎగిరి దూకేశాను వాళ్ళు పాకిస్తాన్ బ్రిగేడియర్ను చంపాలని కాల్పులు జరిపారు మేము ఎలాగో అలా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ చేరుకోగలిగాము నేను లొంగిపోయే పత్రాలు నియాజీకి చదివి వినిపించినప్పుడు ఆయన మేము లొంగిపోతున్నామని మీకెవరు చెప్పారు మేము యుద్ధ విరమణ కోసమే ఇక్కడికి వచ్చామన్నారు నేను ఆయన్ను పక్కకు పిలిచి మేము మీకు చాలా మంచి ఆఫర్ ఇచ్చామన్నాను దాని గురించి మనము గత మూడు రోజులుగా వైర్లెస్లో మాట్లాడుతూనే ఉన్నాము మేము ఇంతకు మించిన ప్రతిపాదన ఇవ్వలేమన్నారు మైనారిటీలు మీ కుటుంబాలతో తగిన విధంగా ప్రవర్తించేలా చూసుకుంటామని మీతో కూడా ఒక సైనికుడితో వివరించినట్టే ప్రవర్తిస్తామని చెప్పాను నియాజీ అప్పటికీ ఒప్పుకోలేదు మీరు లొంగిపోతే మిమ్మల్ని మీ కుటుంబాలను భద్రంగా చూసుకునే బాధ్యత మాది అన్నాను లేదంటే మేము ఏ బాధ్యత తీసుకోలేమన్నాను ఆయన ఏ సమాధానం చెప్పలేదు నేను ఆయనతో మీకు ముప్పై నిమిషాలు టైం ఇస్తున్నా దీనికి ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం మొదలెట్టి ఢాకా మీద బాంబులు వేయాలని ఆదేశిస్తాను అనేసి బయటకు వచ్చేశా తర్వాత నేను అలా ఎలా అనేశానా అని లోపలే ఆలోచించా నా దగ్గర ఎవరూ లేరు ఆయన దగ్గర ఢాకాలో ఇరవై ఆరు వేల నాలుగు వందల సైనికులు ఉన్నారు మా దగ్గర మూడు వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు వారు కూడా ఢాకాకు ముప్పై కిలోమీటర్ల అవతల ఉన్నారు నియాజీ కుదరదని చెబితే ఏం చేయగలను అనుకున్నా నేను ముప్పై నిమిషాల తర్వాత లోపలికి వచ్చి లొంగుబాటు పత్రాలు టేబుల్ మీద ఉన్నాయి మీరు దీనికి ఒప్పుకుంటున్నారా అని అడిగాను ఆయనేం మాట్లాడలేదు నేను ఆయనతో మూడు సార్లు అదే అడిగా తర్వాత టేబుల్ మీద ఉన్న ఆ కాగితాలను తీసుకొని మీరు దీనికి ఒప్పుకున్నారని అనుకుని వెళ్తున్నాను అన్నాను పాకిస్తాన్ ఆర్మీ దగ్గర ఢాకా రక్షణ కోసం ముప్పై వేల మంది ఉన్నారు అయినా వారు ఎందుకు లొంగిపోయారు నేను ఇక్కడ హమ్మద్ రెహమాన్ కమిషన్ చర్యలకు సంబంధించిన ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నా కమిషన్ నియాజీని మీ దగ్గర ఢాకాలో ఇరవై ఆరు వేల నాలుగు వందల మంది సైనికులు ఉన్నారు భారత్కు మూడు వేల మంది సైనికులే ఉన్నారు మీరు కనీసం వారితో రెండు వారాలు యుద్ధం చేసి ఉండొచ్చు అని అడిగింది భద్రతా మండలి సమావేశం జరుగుతుంది మీరు ఒకరోజు యుద్ధం చేస్తున్న భారత్ బహుశా వెనక్కు వెళ్ళుండేది మీరు సిగ్గుపడేలా బేషరతుగా బహిరంగంగా లొంగిపోయేందుకు ఎందుకు ఒప్పుకున్నారు మీ ఏడీసీ నేతృత్వంలో భారత సైనిక అధికారులు గార్డ్ ఆఫ్ ఆనర్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు సమాధానంగా నియాజీ అలా చేయమని జనరల్ జాకబ్ బలవంతం చేశారు ఆయన నన్ను బ్లాక్ మెయిల్ చేశారు మా కుటుంబాలను బ్యానెట్లతో చంపుతామని బెదిరించారని అన్నారు అదంతా నిజం కాదు నియాజీ లొంగిపోవడానికి కమిషన్ తప్పు పట్టింది అలా చేయడం వల్ల భారత్ ఒక ప్రాంతీయ శక్తిగా మారిందని బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఆవిర్భవించిందని చెప్పింది జనరల్ అరోరాను రిసీవ్ చేసుకోవడానికి మీరు జనరల్ నియాజీతో కలిసి ఢాకా విమానాశ్రయం చేరుకున్నప్పుడు అక్కడ ముక్తి వాహిని కమాండర్ టైగర్ సిద్ధికి కూడా ఒక ట్రక్కులో తన సైనికులతో చేరుకున్నారని చెబుతారు అప్పుడేం జరిగింది నేను నా ఇద్దరు సైనికులు నియాజీ ముందు నిలబెట్టాను టైగర్ దగ్గరికి వెళ్ళాను నేను ఆయనతో విమానాశ్రయం వదిలి వెళ్ళాలని చెప్పాను ఆయన ఏ సమాధానం ఇవ్వలేదు మీరు వెళ్ళకపోతే మీపై కాల్పులకు ఆదేశిస్తానని అన్నాను నేను నా సైనికులతో మీరు టైగర్ మీద రైఫిల్లో ఎక్కువ పెట్టండి అని చెప్పాను టైగర్ సిద్ధికి ఆ తర్వాత అక్కడ ఆగలేదు మా దగ్గర ఒక సైనికుడు కూడా లేడు అనుకోకుండా నేను నాతో పాటు ఇద్దరు పారా ట్రూపర్స్ను తీసుకెళ్లాను సిద్దిక్కి ఒక ట్రక్ నిండా తన మద్దతుదారులతో అక్కడికి వచ్చారు ఆయన అక్కడకు ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ ఆయన నియాజీని చంపాలని అనుకుంటున్నారని నాకు అనిపించింది పాకిస్తాన్ ఆర్మీ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు లొంగిపోయిందని ఇందిరాగాంధీ పార్లమెంట్లో ప్రకటించారు కానీ నిజానికి వారు నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు లొంగిపోయారు అలా ఎందుకు జరిగింది దీని వెనుక కారణం ఏంటి దాని వెనుక కారణం ఏంటో నాకు తెలియదు బహుశా ఎవరైనా జ్యోతిషుల్లో సలహా ప్రకారం అలా చేసి ఉంటారు పత్రాలపై సంతకాలు చేసినప్పుడు నాలుగు గంటల యాభై ఐదు అయింది పత్రాల్లో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి అందుకే రెండు వారాల తర్వాత అరోరా నియాజీ కలకత్తాలో మళ్లీ ఆ పత్రాలపై సంతకాలు చేశారు నియాజీ తన పిస్టల్ తీసి జగ్జీత్ సింగ్ అరోరాకు అందించిన ఆశనాలు గురించి ఒకసారి చెప్తారా అని అడిగారు నేను నియాజీతో మీ కత్తి అప్పగించండి అని అడిగాను ఆయన నా దగ్గర కత్తి లేదు అన్నారు నేను ఆయనతో అయితే మీ పిస్టల్ అయినా ఇవ్వండి అన్నాను ఆయన పిస్టల్ తీసి అరోరాకు అప్పగించారు ఆ సమయంలో ఆయనకు కళ్ళ నిండా నీళ్లున్నాయి ఆ సమయంలో అరోరా నియాజీ మధ్య ఏదైనా సంభాషణ నడిచిందా వారిద్దరూ ఒక మాట కూడా మాట్లాడుకోలేదు అక్కడ గుమ్మగి ఉండిన జనం నియాజీని చంపేయాలని కోపంగా ఉంది వాళ్ళు ఆయనపైకి దూకారు కూడా మా దగ్గర చాలా తక్కువ మంది సైనికులు ఉన్నారు అయినా మేము ఆయన్ని ఆర్మీ జీప్లో కూర్చోబెట్టాము సురక్షితంగా తీసుకెళ్ళాం ఆ యుద్ధం సమయంలో భారత్ జనరల్ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని షాతో అరోరాతో పొసుగలేదని అరోరా సంఘ సింగ్ మధ్య సరిగా ఉండేది కాదని రైనా నంబర్ టూ అయినా ఆయనకు పట్టించుకునేవారు కాదని మీ పుస్తకాల ద్వారా తెలుస్తుంది అని అడిగారు అతిపెద్ద సమస్య ఏంటంటే ఢిల్లీలో వైమానిక దళం అధ్యక్షుడు పిసి లాల్ మానిక్షా మధ్య మాటలు కూడా లేవు యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామందికి ఒకరంటే ఒకరికి పడటం లేదు నాకు మాణిక్ షాకు మధ్య సంబంధాలు చాలా బాగున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను నా పుస్తకం ప్రచురించాక ఆయనకు నాకు మధ్య కూడా సంబంధాలు దిగిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్